वेलकम टू वेमास ड्रीम। हाय फ्रेंड्स, रेसिपी वी पिचिक गुल्लू स्वीट रेसिपी, वीटने गराचीलानी अंटारु। हाफ केजी राइस तीसुकुनी क्लीन चेसुकुनी 4 गंटलु नानबेट्टाली। ఇలా నానబెట్టిన బియ్యాన్ని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని మళ్ళీ మంచినీటితో ఒకసారి వాష్ చేసుకోవాలి। ఇలా వాష్ చేసిన రైస్ ని మిక్సీ జార్ లో వేసుకోవాలి। రైస్ వచ్చి 1/2 కేజీ, షుగర్ 100 గ్రామ్స్, ఫోర్ టీ స్పూన్స్ కొబ్బరి పాలు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి ఫైన్ గా। ఇలా మిక్సీ పెట్టిన ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకుని ఇలా బౌల్ లో వేయాలి। ఈ పిండి కాస్త కాటుకలా ఉండాలి, అంత మెత్తగా ఉండాలి, కొంచెం జిగురుగా ఉంటుంది। ఇలా ఉంటే పిచ్చుకుళ్ళు బాగా వస్తాయి। ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేయాలి। నెక్స్ట్ జంతికలు గుర్తు ఉంటుంది కదా, అందులో చిన్న రంధ్రాలు ఉన్న ప్లేట్ను పెట్టుకొని ఈ మిశ్రమాన్ని జంతికలు గుర్తులో వేయాలి। మా జంతికలు గుత్తికి హ్యాండిల్ ఉండదు, ఇలా ఉంటుంది। నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ చేసి ఈ ఆయిల్ బాగా వేడయ్యాక మాత్రమే జంతగుత్తులో వేసుకున్న పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయాలి। ఇలా ఫ్రై అయిన గరాచీలను టర్న్ చేసుకుని రెండు వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి తీసి ప్లేట్లో పెట్టి పక్కన ఉంచాలి। ఇలా ఫ్రై అయిన గరాచీలను ఇలా ఫోల్డ్ చేయాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేయాలి। ఇలా తీసి ప్లేట్లో పక్కనే ఉంచాలి। ఇలా ఉంచడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేస్తుంది। నెక్స్ట్ వేరొక గరాచీలను వేసుకోవాలి।
ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి. నెక్స్ట్ ఇది వచ్చి సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ వచ్చి జంతికల గుత్తితో చేసాం కదా, జంతికల గుత్తులో చిన్న రంధ్రాలు ఉన్న ప్లేటును వేసి అందులో పిండిని డిప్ చేసి డీప్ ఫ్రై చేసాం. ఇది వచ్చి సెకండ్ మెథడ్. ఇలా కలుపుకున్న పిండి మిశ్రమంలో చేతిని ఇలా డిప్ చేసి ఫింగర్స్తో ఇలా పిండిని కళాయిలో వేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలి. ఇలా చేసిన పిచ్చిగూళ్ళు అనేవి వస్తాయి. ఇలా ఫ్రై అయిన ఈ పిచ్చిగూళ్ళను ఇలా దగ్గరికి ఫోల్డ్ చేసి రెండు వైపులా ఫ్రై చేయాలి. ఇది హ్యాండ్ యూజ్ చేసి చేసిన పిచ్చిగూళ్ళు. సేమ్ జంతికల గుత్తితో చేసాం కదా, ఎలా చేసాం అలాగే వచ్చింది. వేరొక పిచ్చిగూళ్ళను వేసుకుందాం. ఇది వచ్చి స్వీట్ రెసిపీ. దీనికి 1/2 కేజీ రైస్, 100 గ్రామ్స్ షుగర్, 4 టీ స్పూన్స్ కొబ్బరి పాలు ఉంటే చాలు. ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా బియ్యాన్ని 4 గంటలు నానబెట్టుకోవాలి. వాటర్తో పని లేదు, షుగరు కొబ్బరి పాలుతో కొబ్బరి పాలుతో ఈ బ్యాటర్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ పిండిని మాత్రం మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి, కాటుగలా ఉండాలి ఆ పిండి వచ్చి. అప్పుడే పిచ్చిగూళ్ళు అనేవి మనకి కరెక్ట్గా వస్తాయి.
నెక్స్ట్ ఇది జంతికల గుత్తికి యూజ్ చేసిన రంధ్రాలు ఉన్న ప్లేటు. నెక్స్ట్ ఈ బ్యాటర్ అనేది చిక్కబడిపోతుంది. స్పూన్తో ఇలా మిక్స్ చేస్తే లూజ్ అవుతుంది వాటర్. వాటర్ అనేది యాడ్ చేయని అవసరం లేదు. పిచ్చిగూళ్ళు రెడీ. వీటినే గరాచీలు అని అంటారు. ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ. నేను 1/2 కేజీ తీసుకున్నాను రైస్. నాకు 10 పిచ్చిగూళ్ళు వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.